జై సద్గురు శ్రీ సద్గురు. గురురత్నావళి అను సద్గ్రంథం మా సద్గురువులచే సుమారు 7 సంవత్సరాల క్రితం విరచితమైనది. ఇందులో గురుకృప, స్మర్తృగామి, గురుహృదయం, గురుగమ్యం అను 4 అంశములు కలవు. ఈ గ్రంథము సద్గురు స్వానుభవములతో మరియు సనాతన ధర్మరక్షణను ప్రతిబింబించుచున్నది. కావున ఇది పారాయణ గ్రంథం. మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అందరికీ సుఖాలే ఉండవు, దుఃఖాలు కూడా ఉంటాయి. సుఖాన్ని సంతోషంగా స్వీకరించినట్టుగా దుఃఖాన్ని కూడా సుఖంగా మార్చుకోగలిగినటువంటి ఆలోచన విధానం మీలో రావటం కోసమే గురురత్నావళి గ్రంథం. స్మర్తృగామి, గురుహృదయం, గురుకృప, గురుకృపా కౌముది, అనుభవ రత్నావళి, ఈ అనుభవాలన్నీ అందరిలో సమాజంలో మనం ఎందుకని ఉచితంగా పంచిస్తున్నామంటే, ఒకసారి నువ్వు చదివిన తర్వాత మా దగ్గరికి వస్తే కానీ జ్యోతిష్యం చెప్పలేమా ఏంటి మీ సమస్య మాకు తెలుసు, కానీ మనం ఆ నియమం పెట్టాం. గురురత్నావళి చదివిన తర్వాతే చెప్తా, ఎందుకని నీ ఆలోచన ధోరణిని శిల్పి గనక శిలను చెక్కినట్టుగా మొత్తం మీద 250 పేజీల్లో నాకు తెలిసిందంతా చెప్పేశా. మొత్తం చదవగా చదవగా నీకేమవుతుంది, నేనేం చేస్తాను, 3 సార్లు పారాయణ చేయంట. 3 సార్లు పారాయణ చేస్తేమన్నా కూడా లోపల ఉన్న ఆంతరింగిక శక్తి మారుతుందేమో అని. మారిన తర్వాత నీ దుఃఖం అని చెప్తున్నావే దాన్ని సుఖం చేయడం చాలా తేలిక, నాకు చాలా తేలిక.